హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సొల్యూషన్. నో ఫ్యాప్ అంటే హస్తప్రయోగం చేయకపోవడం. ఈ పదం చాలామందికి తెలియదు, ఎందుకంటే దీని గురించి ఓపెన్గా ఎవరూ మాట్లాడరు, మాట్లాడడానికి ఇష్టపడరు కూడా. చాలామంది దీన్ని ఇగ్నోర్ చేస్తారు, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాలనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సరే, అయితే నో ఫ్యాప్ ఛాలెంజ్ అంటే ఏమిటి, మనం ఆ ఛాలెంజ్ ఎందుకు తీసుకోవాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్యాపింగ్ అంటే హస్తప్రయోగం, దీన్నే మాస్టర్బేషన్ అని కూడా అంటారు. నో ఫ్యాప్ అంటే హస్తప్రయోగం చేయకుండా ఉండటం. నో ఫ్యాప్ ఛాలెంజ్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు పార్న్ చూడకుండా హస్తప్రయోగం చేయకుండా ఉండటానికి తీసుకునే ఛాలెంజ్. సాధారణంగా ఈ పీరియడ్ 21 డేస్ ఉండొచ్చు, 90 డేస్ ఉండొచ్చు, లేదా కొన్ని ఇయర్స్ కూడా ఉండొచ్చు. అందరూ అని అనను, కానీ మ్యాక్సిమం పీపుల్ ఏదో ఒక టైంలో ఫ్యాపింగ్ చేసే ఉంటారు. డ్రగ్స్ మన బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందో ఫ్యాపింగ్ కూడా అంత ఎఫెక్ట్ చూపిస్తుందని ఒక రీసెర్చ్లో తేలింది. కానీ మన దరిద్రం ఏంటంటే చాలామంది దీన్ని హెల్దీ హ్యాబిట్ అనుకుంటారు, ఎందుకంటే ఫ్యాప్ చేసినప్పుడు బాగుంటుంది కాబట్టి. చాలామంది అనవసరమైన రీజన్స్ వల్ల, అంటే స్ట్రెస్ పోగొడుతుందని, టెన్షన్ పోగొడుతుందని, ప్రోస్టేట్ క్యాన్సర్ రాదని పని కట్టుకుని మరీ అలవాటు చేసుకుంటారు. అలవాటు చేసుకున్న వారు కంటిన్యూ చేస్తారు కూడా. నిజానికి మీరు ఆ హ్యాబిట్కి, ఆ హ్యాబిట్ వల్ల వచ్చే ఆ ఫీలింగ్కి ఎడిక్ట్ అయిపోయారు. ఈ పైన ఉన్న రీజన్స్ అన్నీ మీకు మీరు చెప్పుకునే ఎక్స్క్యూజెస్. సో మీరు ఫ్యాపింగ్ని ఎందుకు అలవాటు చేసుకోకూడదో, ఒకవేళ అలవాటు చేసుకున్నా ఎందుకు మానేయాలో తెలుసుకోవాలంటే ఈ చిన్న కాన్సెప్ట్ని శ్రద్ధగా వినండి. మీరు ఏం పని చేసినా సరే ఒక రివార్డు కోసమే చేస్తారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు సంవత్సరం అంతా చదివిన తర్వాత మీకు మంచి ర్యాంక్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఇక్కడ మీకు మంచి ర్యాంక్ రావడం అన్నది మీ రివార్డ్. అలాగే కష్టపడి పనిచేసిన తర్వాత బిర్యానీ తింటే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇక్కడ బిర్యానీ తినడం అన్నది మీ రివార్డ్. అలాగే కొన్ని రోజులు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మీ బాడీలో మజిల్ ఫామ్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా, ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. ఇక్కడ మజిల్ ఫామ్ అవడం అన్నది మీకు రివార్డ్. ఇలా మీరు రివార్డు తీసుకున్న ప్రతిసారి చాలా హ్యాపీ ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఇలా మీరు హ్యాపీగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డోపమైన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్. అలా మీరు రివార్డు తీసుకున్న ప్రతిసారి మీ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ డోపమైన్ని రిలీజ్ చేస్తాయి. సో డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల మీరు హ్యాపీగా ఉన్నారన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్కసారి ఈ లైన్ సరిగ్గా వినండి. మీరు కష్టపడి ఏదన్నా సాధించినప్పుడు రిలీజ్ అయ్యే ఇదే సేమ్ డోపమైన్ మీరు ఫ్యాపింగ్ చేస్తున్నప్పుడు కూడా రిలీజ్ అవుతుంది. అందుకనే మీరు ఫ్యాపింగ్ చేస్తున్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ ఇది షార్ట్ టర్మ్ హ్యాపీనెస్ మాత్రమే. బట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నవన్నీ లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ని ఇస్తాయి. అంటే మీరు ఫ్యాపింగ్ చేసి ఆర్గాజం రీచ్ అయితే ఆ హ్యాపీనెస్ 10 సెకండ్లు కూడా ఉండదు, కానీ మీరు ఏదైనా కష్టపడి సాధిస్తే ఆ హ్యాపీనెస్ అన్నది లైఫ్ లాంగ్ ఉంటుంది. షార్ట్ టర్మ్ హ్యాపీనెస్లో హ్యాపీనెస్ యొక్క ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉన్నప్పటికీ డ్యూరేషన్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అందుకే దీన్ని ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అని కూడా అంటారు. బట్ లాంగ్ టర్మ్ హ్యాపీనెస్లో మాత్రం ఫీలింగ్ అన్నది మోడరేట్గా ఉన్నప్పటికీ డ్యూరేషన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. దీన్నే డిలేడ్ గ్రాటిఫికేషన్ అని కూడా అంటారు. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్తో ప్రాబ్లం ఏంటంటే మీరు ఏ ఎఫర్టు పెట్టకుండానే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకుంటూ ఉంటారు, అంటే ఫ్యాపింగ్ లాగా అన్నమాట. ఎందుకంటే ఫ్యాపింగ్ చేయాలంటే మీ ఫోన్లో ఒక ర్యాండమ్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక పార్న్ వీడియో చూస్తే చాలు. మీరు ఎలాగో ఒక వీడియోతో ఆగరు, మీరు అలాగే ఎన్ని వీడియోస్ చూస్తే అన్నిసార్లు మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకున్నట్టు అనమాట. సో ఇక్కడ మీరు ఏ పని చేయకుండా మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకుంటున్నారు. ఒక్కసారి ఎగ్జాంపుల్ కరెక్ట్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కుక్కపిల్లని పెంచుకుంటున్నారనుకోండి. ఆ కుక్కపిల్ల ఏ పని చేయకుండానే మీరు రోజుకి టైంకి ఫుడ్ బిస్కెట్లు అలాగే రివార్డులు ట్రీట్లు ఇచ్చేస్తున్నారనుకోండి, అప్పుడు ఆ కుక్కపిల్ల తన పని తాను చేసుకోవడం కూడా బద్ధకంగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే మీరు కావాల్సిన దానికన్నా ఎక్కువ రివార్డులు ఇస్తున్నారు కాబట్టి. సో మీరు కూడా కుక్కపిల్లలానే కావాల్సిన దానికన్నా ఎక్కువ రివార్డులు తీసుకుంటే లేజీగా, అన్మోటివేటెడ్గా తయారవుతారు. అదే ఇక్కడ ప్రాబ్లం. అందుకే మీరు ఏ పని చేయాలన్నా సరే బద్ధకంగా, అన్మోటివేటెడ్గా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మీరు పార్న్ చూడడం, మాస్టర్బేషన్ చేయడం మానేయాలి. అది మీరు ఎలా మానేయాలి, ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలన్నది నేను సెపరేట్ వీడియోలో చెప్తాను. సో ఒక్కసారి మీరు 90 డేస్ నో ఫ్యాప్ ఛాలెంజ్ తీసుకుంటే మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తున్నాయో మీరే అబ్జర్వ్ చేయగలుగుతారు. సో గైస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, వీడియో రికమెండేషన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. గైస్, ఇది నో ఫ్యాప్ సిరీస్లో కేవలం ఫస్ట్ వీడియో మాత్రమే. ఇదే టాపిక్ మీద ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బెస్ట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే తెలుగు సొల్యూషన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.